ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీస్వరం శ్రోతలందరికీ వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఉన్నాం. ఒక చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన తండ్రి, దయగల కృపామయడ, పరిశుద్ర, నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నీ యొక్క ఉన్నతమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. నీ వాక్యమును మేము పరిశోధిస్తున్నప్పుడు, పరిశీలన చేస్తున్నప్పుడు సత్యమును గ్రహించగలిగినట్లు ప్రభు, నీ పరిశుద్ధాత్మ సహాయమును మేము కోరుకుంటున్నాము. నీ ఆత్మ సహాయంతో మేము సత్యమును గ్రహించి అనేకులకు మేము వ్యక్తపరిచినట్లు, వారికి సువార్తను ప్రకటించినట్లు సహాయము దయచేయమని విన్నవారు ప్రభు, చెప్తున్నవారు ప్రభు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క సత్యమును మేము గ్రహించి మేము పాటించినప్పుడే దానికి విలువ ఉంటుంది. కాబట్టి మా జీవితంలో ప్రభు నీ వాక్యమును మేము వెలిగించుకున్నట్టుకు సహాయం దయచేయండి. అనేకులను ప్రభు వెలిగించడానికి కృపను చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ప్రక్షాళన బైబిల్ స్టడీకి మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. మనం ప్రక్షాళన బైబిల్ స్టడీలో గడిచిన కాలంలో 7 ఎపిసోడ్స్ అనేవి మనం ముగించుకున్నాం. అందులో క్రీస్తు జీవిత నేపథ్యంలో భౌగోళిక విషయాలను తెలుసుకున్నాం. పూర్వం కనానుగా, క్రీస్తు కాలంలో పాలస్తీనాగా, వర్తమానంలో ఇజ్రాయెల్ దేశంగా పిలువబడుతున్న దేశం గురించి తెలుసుకున్నాం. క్రీస్తు కాలం నాడు 3 ప్రాంతాలుగా ఉంది. ఇది గలిలయ, సమరయ, యూదయ ప్రాంతాల గురించి, అక్కడ యేసువారి పరిచర్య గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. గలిలయ ప్రాంతంలోనే గలిలయ సముద్రం ఉందని, అదేవిధంగా మనం నజరేతు గురించి కూడా తెలుసుకున్నాం. సమరయ పట్టణంలో 2 దినాలు ప్రభువారు సువార్త పరిచర్య చేశారు, 2 దినాలు అక్కడ బస చేశారని తెలుసుకున్నాం. అదేవిధంగా సమరయులు అంటే ఎవరు అనే విషయం కూడా మనం మాట్లాడుకున్నాం. యూదయ ప్రాంతం గురించి మనం తెలుసుకున్నాం. యూదయ ప్రాంతంలోనే యెరూషలేం దేవాలయం ఉందని, ఇంకా అనేకమైన విషయములు మనము మాట్లాడుకున్నాం, తెలుసుకున్నాం. ఇప్పుడు చారిత్రక నేపథ్యం స్టడీ చేద్దాం. భౌగోళిక పరిస్థితుల నుండి చరిత్రలోనికి వెళదాం. హేరోదులు, రోమన్లు కూడా క్రీస్తు జీవితంలో తమ వంతు పాత్ర పోషించారు. కనుక క్రీస్తు కాలంలో పాలస్తీనాను పరిపాలించిన రాజుల గురించి కొంత జ్ఞానము కలిగి ఉండడం అనేది చాలా మంచిది. కాబట్టి మనము ఆ విషయాల గురించి స్టడీ చేద్దాం. ఎందుకంటే చరిత్ర గురించి మనం అర్థం చేసుకోకుండా ఆ చరిత్రలో జరిగిన సన్నివేశాలను, ఆ సత్యమును గ్రహించడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కొంతమంది చాలా బ్లైండ్గా నమ్ముతారు, మంచిదే, తప్పులేదు. విశ్వాస విషయంలో బ్లైండ్గా నమ్మడం తప్పులేదు. కానీ ప్రశ్నించినప్పుడు ఏం సమాధానం చెప్తారు? మన విశ్వాసాన్ని ప్రశ్నించినప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఎవరికి మనం జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చదువుకున్న వాళ్ళు అత్యధికంగా ఆ యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. కాబట్టి ప్రతి విషయమును మనం చెప్పగలిగిన స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు. కాబట్టి మనందరం కూడా అప్డేట్ అవ్వాలి. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ సత్యమును ఏదైతే మనం పరిశీలన చేసి పరిశోధించి తెలుసుకుంటామో, ఆ సత్యమును మనం ఎవరికైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే చెప్పగలం. రైట్. చెర నుండి వచ్చిన తర్వాత యూదుల చరిత్రను క్లుప్తంగా పరిశీలన చేద్దాం. ఈ చెరల గురించి మనం మాట్లాడుకునే సమయం ఇది కాదు, అది వేరే విషయం అన్నమాట. ఈసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం అయితే వీరు చెర నుండి వచ్చిన తర్వాత యూదుల చరిత్రను, వీరి యొక్క యూదుల చరిత్రను క్లుప్తంగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే బైబిల్లో ఈ విషయాలు మనకి కనిపించవు, ఎందుకంటే ఇది చరిత్ర కదా. కాబట్టి కొన్ని విషయాలు మనము చరిత్రలో వెతకాలన్నమాట. బైబిల్ చరిత్ర గ్రంథం కావద్దు అనట్లేదు, కానీ కొన్ని విషయాలు మనకు బయట దొరుకుతాయి అన్నమాట. రైట్. సో ఈ విషయాలు కనుక మనం పరిశీలన చేస్తే చరిత్రను బట్టి 333 క్రీస్తు పూర్వం ఓకే బీసీలో అన్నమాట, ఇస్సుస్లో జరిగిన యుద్ధంలో అలెగ్జాండర్ పర్షియా సామ్రాజ్యమును కోలద్రోసి చక్రవర్తి అయ్యాడు. మనకు తెలుసుగా పర్షియా సామ్రాజ్యం ఎవరిదో ఏంటో అనేది. సో ఈ యొక్క సామ్రాజ్యాన్ని కోలద్రోసి అలెగ్జాండర్ చక్రవర్తిగా అయ్యాడనమాట. ఈ యొక్క ఇస్సస్ అని కూడా వస్తుంది. సో ఐఎస్ఎస్ యుఎస్ ఇస్సుస్ అలెగ్జాండర్ ఆసియాపై దాడి చేశాడు.
ఇది టర్కీలోని ఓస్కెండరన్ గల్ఫ్ తీరంలో ఒక మైదానం అన్నమాట. ఈ యుద్ధంలో అలెగ్జాండర్ గాయపడ్డాడని కూడా చరిత్రకారులు తెలియజేశారు. ప్రాణంతోనే ఉన్నాడు కాబట్టి అది ప్రాబ్లం ఏమీ లేదు, కానీ అతను గాయపడ్డ విషయం కూడా తెలియజేశారన్నమాట చరిత్రకారులు. సో గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రపంచం అంతా కూడా వ్యాపింప చేయడానికి చాలా కష్టపడతారు, ఎందుకంటే వీళ్ళు చాలా ఇష్టపడతారన్నమాట వారి దేశ సంస్కృతిని సాంప్రదాయాలను చాటించుకోవడానికి. సో మొదటిగా ప్రపంచపు బలమైన రాజ్యాలు ఏంటి అని కనుక ఒక్కసారి కనుక మనం ఇంకొంచెం ఫ్లాష్ బ్యాక్ కనుక వెళ్ళి చూస్తే చరిత్రలోకి, బలమైన రాజ్యాలుగా బైబిల్లో ఉన్న మన క్లియర్గా స్పష్టంగా కనిపించేవి అషూర్ సామ్రాజ్యం. ఈ యొక్క అషూరియన్స్ గురించి మనం యోనా స్టోరీ చూసినా మనకు అర్థమవుతుంది అషూరియన్స్ ఎలాంటి వారు ఏంటి అనేది. సో అషూరియులు మొదటగా వారు బలమైన సామ్రాజ్యంగా ఉండేవాళ్ళు ప్రపంచంలో. ఆ తర్వాత దాన్ని కూలదోసి బబులోను సామ్రాజ్యం అనేది వచ్చిందనమాట, బాబిలోనియన్స్ అంటారు. సో ఆ యొక్క అషూర్ సామ్రాజ్యం తర్వాత బలమైన సామ్రాజ్యం ఏంటయ్యా అంటే బబులోను సామ్రాజ్యం అని చెప్తారనమాట. రైట్, బబులోను సామ్రాజ్యాన్ని ఓడించి పర్షియా సామ్రాజ్యం అనేది గెలిచింది. మనం కోరేషు గురించి మనం మాట్లాడుకుంటాం కదా, దర్యావేషు కోరేషు అని, వీరిదే పర్షియా యొక్క సామ్రాజ్యం అంట, పర్షియన్స్ వీళ్ళు. సో మూడవదిగా ఈ యొక్క పర్షియన్ సామ్రాజ్యం అనేది చాలా బలమైన సామ్రాజ్యంగా బబులోను సామ్రాజ్యాన్ని పతనం చేసేసి వీళ్ళు ఆధిపత్యంలోకి వచ్చారు. ఈ పర్షియన్స్ భారతదేశంలో కూడా పరిపాలించినట్టు కాస్త వాళ్ళ హస్తం ఇందులో కూడా భారతదేశంలో కూడా ఉన్నట్టు మనం బైబిల్స్లో మనం చూస్తాం అన్నమాట. రైట్, సో తమ దేశాన్ని ఇరాన్ అని కూడా వాళ్ళు సాంప్రదాయబద్ధంగా పిలుచుకుంటూ ఉంటారు ఈ పర్షియన్స్. దీన్ని ఆర్యన్ల భూమి అని కూడా అంటారు. ఇది 1930లో డిక్లేర్ అయిందనమాట, వీళ్ళు స్వీకరించారు ఆ పేరును కూడా. మన దేశంలో కూడా చరిత్ర చూసినట్లయితే ఆర్యులు అనేవారు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకంటే ఎక్కువగా దోచుకున్నారు, మన దేశాన్ని సర్వనాశనం చేశారు వీళ్ళే. ఈ కుల గజ్జి, ఈ దురాచారాలు వీళ్ళ వల్ల మన దేశానికి ఈ అడ్డమైన సమస్యలన్నీ వచ్చాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టోరీ వదిలేయండి, ఎందుకంటే ఇది ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది కాదు, పైగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది కాదు. రైట్, మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఈ పర్షియా సామ్రాజ్యాన్ని ఓడించి నిలబడింది అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ది ఏంటి అంటే గ్రీకు సామ్రాజ్యము పర్షియన్ సామ్రాజ్యాన్ని పతనం చేసిన తర్వాత నిలబడ్డ చక్రవర్తి ఎవరు అంటే అలెగ్జాండర్ గారు. సో అలెగ్జాండర్ ది గ్రేట్ అలెగ్జాండర్ అని కూడా అంటూ ఉంటారు. సో వీరిది ఏంటిది, గ్రీకు సామ్రాజ్యం. ఈ గ్రీకులు ముఖ్యంగా వారి సాంప్రదాయాలను, ఆచారాలను, భాషను వ్యాపింప చేయడానికి చాలా చాలా కంకణం కట్టుకున్నారన్నమాట. అందువలన ప్రపంచం అంతా ఎక్కువగా గ్రీకు భాష ప్రాచుర్యంలో ఉండేది. అందువలనే క్రీస్తు కాలంలో మన ప్రభువు కూడా వారి ప్రాంతీయ భాషగా గ్రీకును మాట్లాడేవారు. శిష్యులు వారు మాట్లాడుకునే ఆ భాష వాడుక భాష, ఈ వాడుక భాష అయినా దీన్ని ఏమంటారంటే కొయినేని గ్రీక్ అంటారు. అంటే వ్రాసే గ్రీకు భాష వేరు, మాట్లాడుకునే గ్రీకు భాష వేరు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మనం మాట్లాడుకునే తెలుగు ఉంది కదా, ఈ తెలుగు భాష బుక్ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది, తెలుగు వేరు వేరుగా ఉంటాయి. బుక్ లాంగ్వేజ్ ఒకటి, మనం మాట్లాడుకునే ప్రాస ఒకటిలాగా ఉంటుంది అన్నమాట. సో అదేవిధంగా గ్రీకు మాట్లాడుకునే భాషను కొయినేని గ్రీక్ అంటారు. ఈ వాళ్ళు వ్రాసే భాషను అయితే అది ఒరిజినల్ గ్రీక్ అనమాట. రైట్, ఈ భాషలోనే అంటే గ్రీకు భాషలోనే కొత్త నిబంధన మూల ప్రతులు మనకి లభ్యమవుతాయి. ఏ భాషలో ఉంది ఇది కొత్త నిబంధన మూల ప్రతులు? ఏ భాష అంటే గ్రీకు భాషలోనే. మీరు బైబిల్ మీద కనుక చూసినట్టయితే మూల భాష గ్రీకు భాషగా కొత్త నిబంధన మనం అక్కడ చూస్తాం. రైట్, భారతదేశంలో ఎక్కువగా ప్రభుత్వం వారు అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ప్రభుత్వం వారే కానీ ప్రైవేట్ వారే కానీ ఎక్కువగా ఇంగ్లీష్ని వాడుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే బ్రిటిష్ వాడు పరిపాలించాడు కాబట్టి ఇక్కడ బాగా రుద్దాడు ఆ ఇంగ్లీష్ని. అన్ని దేశాలను ఆక్రమిస్తూ అక్కడ కూడా ఆ భాషను బాగా రుద్దాడు కాబట్టి ప్రతి దేశంలోనూ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంచుమించుగా ఆ యొక్క ఇంగ్లీష్ అనేది ఏ విధంగా అయితే ప్రస్తుతం వాడుకలో ఉందో, ప్రాచుర్యంలో ఉందో, అదే విధానంలో ఒకప్పుడు గ్రీకు భాష ఉండేది. అన్ని దేశాల్లో అన్ని ప్రాంతాలకు గ్రీకు భాష మాట్లాడేవారు వెళుతూ ఉండేవాళ్ళు, వర్తక వ్యాపారాలు చేస్తూ ఉండేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళు. సో ఈ విధంగా గ్రీకు అనేది చాలాగా ఆ యొక్క సాంప్రదాయాలు, సంస్కృతి అనేది ఎక్కువగా ప్రాచుర్యం చెందిందనమాట. అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినాలన్నమాట.
అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అధికారం కోసం సుమారు 20 ఏళ్ళు అక్కడ వాళ్ళు పోరాటం చేశారండి. అలెగ్జాండర్ చనిపోయాడు, మీకు తెలిసిందే అలెగ్జాండర్ ఎలా చనిపోయాడు అనేది. మన దేశానికి యుద్ధం ఏదంటే మన దేశాన్ని కూడా ఆక్రమించుకోవడానికి వస్తే పురుషోత్తముడు అని ఒక వ్యక్తి అతను జయించలేకపోయాడు. సో మన దేశం నుంచి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు దోమ గుట్టింది, దోమ వల్ల మలేరియానో డెంగ్యూనో సంథింగ్ వచ్చింది, అందువలన అలెగ్జాండర్ చనిపోయాడని చెప్పేసి అంటూ ఉంటారు. సో ప్రపంచాన్ని పరిపాలిస్తాను, ప్రపంచాన్ని శాసిస్తానని చెప్పేసి చాలా గొప్పగా ఏదైతే అలెగ్జాండర్ చెప్పుకున్నాడో అటువంటి అలెగ్జాండర్ని మన భారతదేశంలో దోమ చంపేసింది అన్నమాట. అది కొంచెం ఫన్నీగా ఉన్నప్పటికీ అది వాస్తవమే. కాబట్టి దోమల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, నిర్లక్ష్యం చేస్తే డెంగ్యూ మలేరియాలు అనేవి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. సో ఈనాడు టాబ్లెట్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి కానీ చెప్పేసి మీరు కనుక ఆయన చులకనగా తీసుకుని కామెంట్ కనుక చేశారనుకోండి, మందులు ఉన్నా సరే పనిచేయని రోగాలు చాలా ఉన్నాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో ఈ యొక్క అధికారం కోసం అంటే అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అధికారం కోసం దాదాపు 20 ఏళ్ళకి అక్కడ వాళ్ళు అటు ఇటు ఇటు అటు పోరాటాలు చేసుకున్నారు. సో ఈ గ్రీకు సామ్రాజ్యం 4 భాగాలుగా చీలిపోయింది. ఒకటి గ్రీసు, ఇంకో 2వది ఆసియా, 3వది ఐగుప్తు, 4వది సిరియా. ఇలా 4 భాగాలుగా ఈ యొక్క అలెగ్జాండర్ సామ్రాజ్యం అనేది విడిపోయిందని మనం తెలుసుకోవచ్చు. ఈ 4 సామ్రాజ్యాలు ఒకసారి 4 గుర్తుపెట్టుకోండి. 1 గ్రీసు అనేది, 2 ఆసియా ప్రాంతంలోను, 5 ఐగుప్తు ప్రాంతంలోను, సిరియా ప్రాంతంలోను అలెగ్జాండర్ సామ్రాజ్యం అనేది 4 భాగాలుగా విభజింపబడింది. రైట్. ఇందులోనే టాలమీలని, సెల్యూకస్లని ఇలా అనేక సంవత్సరాలు చిన్న చిన్న రాజ్యాలుగా గ్రీకులు పరిపాలన జరిగిందనమాట. ఇది పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆ అవసరం కూడా అంతగా లేదనమాట. తరువాత క్రీస్తు పూర్వం 63లో రోమన్ చక్రవర్తి పోంపే ఎరుషలేమును జయించి పాలస్తీనాను రోమన్ల ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనది. సో మొదటగా ప్రపంచాన్ని ఏలిన ఆ యొక్క సామ్రాజ్యాలు ఏంటి అంటే, 1 అషూర్ సామ్రాజ్యం, ఆ తర్వాత అది పతనమైన తర్వాత బబులోన్ సామ్రాజ్యం, అది పతనమైన తర్వాత పర్షియా సామ్రాజ్యం, అది పతనమైన తర్వాత గ్రీకు సామ్రాజ్యం. ఆ గ్రీకు సామ్రాజ్యం పతనమైన తర్వాత అంటే నిదానంగా అలెగ్జాండర్తోనే పోయింది అదంతా, ఆ గొప్పతనం ఆ హుందతనం మొత్తం అలెగ్జాండర్తోనే పోయింది. ఆ తర్వాత పిచ్చి పిచ్చిగా రకరకాలుగా చాలా మంది పరిపాలించారు, గొడవలు తాటు నా భాగం ఈ భాగం కొట్టుకులాడారు. ఇలా కొట్టుకులాడుతూ మధ్యలో ఉన్న ప్రాంతం ఏంటి అంటే మన ఈ పాలస్తీన ప్రాంతమే. సో ఇప్పుడు కూడా అదే ప్రాంతంతో సమస్యలు ఉన్నాయి, ఇంతకుముందు అదే ప్రాంతంతో సమస్య ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా వివాదాస్పదంగా కనిపిస్తూ ఒక విలువైన భూమిగా కనిపించేది ఏంటి అంటే పాలస్తీనా, ఇజ్రాయెల్ దేశమే. రైట్. సో ఈ యొక్క గ్రీకు సామ్రాజ్యాన్ని పతనం చేసిన పూర్తిగా పతనమయ్యే టైంలో వచ్చిందే రోమన్ సామ్రాజ్యం. నిదానంగా ఎక్కడో ఒక మూలన పుట్టానంటున్నట్టు కొంచెంగా వచ్చేసేసి తర్వాత ప్రపంచమంతా ఏ విధంగా రోమన్స్ ఆక్రమించారు, రోమన్ సామ్రాజ్యం ఎలాగ నెలకొన్నారో, బలమైన సామ్రాజ్యంగా ఎలా మారిందనేది మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేమును జయించిన తర్వాత ఎవరు అది BC 37 వరకు కూడా పాలస్తీనాలో యూదులు చాలా అనేక సంవత్సరాలు సమస్యలు ఎదుర్కొన్నారు. సో అంతకుముందు 37లో ఈ యొక్క అంటే 63లో రోమన్ చక్రవర్తి ఆ యొక్క ఇస్రాయెల్ ప్రాంతాన్ని ఆక్రమించినప్పటికీ కొంతకాలం వారే పరిపాలన చేసుకుంటూ ఉన్నారన్నమాట. కానీ మెయిన్గా దానికి ఒక రాజునుగా ఎప్పుడు నియమించారు అంటే BC 37లో ఎదోమీయుడైన హేరోదు రోమన్ల సహాయంతో ఆ యొక్క పాలస్తీనాకు రాజయ్యాడు. అంటే అప్పటి వరకు అంతకుముందు ఎవరు ప్రత్యేకంగా రాజుగా పెట్టలేదు, 63 నుంచి 37 వరకు ప్రత్యేకంగా ఎవరు లేరు. ఆ తర్వాత 37లో మాత్రం BC 37లో మాత్రము యెదోమీయుడైన హేరోదు రోమన్లు ఇతన్ని నియమించారన్నమాట. రోమన్ల సహాయం తీసుకున్నాడు ఇతను, రాజుగా నేను ఉంటాను బాబు, కొంచెం నన్ను ఏర్పాటు చేసుకోండి, నేను చూసుకుంటాను ఈ ప్రాంతాన్ని, మీకు ఏదో ఒకటి కడతా ఉంటాను, మీ ఆధీనంలోనే నేనుంటాను, నేను నా ఆధీనంలో ఈ ప్రాంతం ఉంచుకుంటాను అన్నట్టు. సో హేరోదు ఎవరు, ఎదోమీయుడైన హేరోదు. సో అతను రాజయ్యాడు. ఎదోమీయుడు అంటే ఏసావు సంతానం అని మీ అందరూ తెలిసిందే, ఏసావు సంతానం వీళ్ళంతా కూడా, ఈ వంశం ఏసావు వంశం. యూదులు యాకూబు సంతానం, అంటే అన్నదమ్ముల పిల్లల మాట ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇతన్ని మహాహేరోదు అని కూడా పిలుస్తారు. ఆరంభం నుండి ఇక్కడ యూదులు ఎవ్వరు ఇతను ఇష్టపడలేదు, ఇతన్ని వ్యతిరేకించేవారు అందరూ కూడా. సో ఇతనికి భవన నిర్మాణాలంటే ఆసక్తి, బాగా ఇష్టం.
ఏదైనా కొత్తగా కట్టడాలు కట్టాలంటే ఈ యొక్క మహాహీరోదికి చాలా ఇష్టం అన్నమాట. సో ఈ ఆసక్తి వలనే 20లో BC 20లో మందిర నిర్మాణం అనేది మరలా పునరుద్ధరించడం అనేది ప్రారంభించాడు. ఎప్పుడు? BC 20లో అన్నమాట. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు ఇతనే రాజుగా ఉన్నాడు. ఎవరు? మహాహీరోదు. ఇతను రాజుగా ఉన్నప్పుడు అదే 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపమని చెప్పాడు కదా, ఆ రాజు అన్నమాట ఇతను. 2 సంవత్సరాలలోపు పిల్లలను సంహరించండి ఆజ్ఞ విధించాడు. BC 4లో అతడు మరణించాడు. అయితే అతను మరణించక ముందే రోమన్లతో ఒప్పందం చేసుకున్నాడు. ఏ విధంగా అంటే తాను పరిపాలించిన ప్రాంతాన్ని తన ముగ్గురు పిల్లలు విభజించి వారు పరిపాలించాలని రోమన్లకి విజ్ఞాపన చేసుకుంటాడు. అదేవిధంగా రోమన్ సామ్రాజ్యం వారు ఏం చేశారంటే హేరోదు యొక్క ముగ్గురు పిల్లలకి ఆ యొక్క భూభాగాన్ని విభజించి, ఏదైతే హేరోదు మహాహేరోదు పరిపాలించాడో ఆ ప్రాంతాన్ని 3 భాగాలుగా విభజించి వారిని పరిపాలించుకోమని చెప్పారు. మొదటి వాడు ఎవరు అంటే హేరోద్ ఆర్కెలాయు. ఇతడు యూదయ, సమరయ, ఇదూమయ అనే ప్రాంతాలకు రాజుగా ఉన్నాడు, పరిపాలన చేశాడనమాట. రెండోది హేరోదు అంతియోపియా, అంటే ఇతను గలలియ, పెరయ ప్రాంతాలను పరిపాలన చేశాడు. మూడో వ్యక్తి ఫిలిప్, హేరోదు ఫిలిప్ ఈశాన్య ప్రాంతమైన ఇతురయ, త్రకోనియా, త్రకోనితి ప్రాంతాలకు అధిపతులుగా ఉన్నాడనమాట. సో ఇతను 2 ప్రాంతాలు, ఈశాన్య ప్రాంతమైన ఇతురయ, త్రకోనితి అనే ప్రాంతాలకు అధిపతిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇజ్రాయెల్ దేశంలోని చుట్టుపక్కల ప్రాంతాలు మనకు బాగా యూదయ, సమరయ, గలలయ, పెరయ ఈ మాత్రం తెలుసు. ఇదూమియా కూడా అక్కడే ఉంటుంది, ఇతురయ అక్కడే ఉంటుంది, త్రకోనితి కూడా అక్కడే ఉంటుంది అనమాట, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. సో ఈ భూభాగాన్నే ముగ్గురుగా వీరు పరిపాలన చేశారనమాట, రైట్. సో బాలయేసుని ఐగుప్తుకు తీసుకువెళ్ళిపోతారు కదా. యోసేపు గారు దేవదూత చెబుతాడు ఇలా తీసుకెళ్ళిపోమని. ప్రవచన నెరవేర్పు నిమిత్తం ఇలా జరుగుతుందని కూడా చెప్పారు. సో ఆ తర్వాత మహాహేరోదు చనిపోయిన తరువాత తిరిగి వచ్చేస్తారు. అయితే హేరోదు ఆర్కెలాయు యూదయ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడని తండ్రిలా ఇతను కూడా మూర్ఖుడు అనమాట, తండ్రిలాగే సేమ్ ఇతను కూడా మూర్ఖుడని. అందువలన యోసేపు గారు మరియమును, అదేవిధంగా బాలయేసు గారిని స్వప్నంలో దేవదూత చెప్పిన ప్రకారం గలిలయలోని నజరేతుకు తీసుకువెళ్ళిపోతారు. మత్తయి సువార్త 2:22-23 కూడా మనం గమనించవచ్చు. అతని యొక్క దుష్ట పరిపాలన ఎవరిది? మొదట హేరోది ఆర్కెలాయు ఉన్నా కదా, అతనిది దుష్ట పరిపాలన. 10 సంవత్సరాలు భరించిన రోమన్లు అతన్ని తొలగించి అతని స్థానంలో తమ ప్రతినిధిగా నియమించుకున్నారు. ఎవరిని అంటే పిలాతుని. ఈ పిలాతు 5వ వాడు, మనకు బైబిల్లో పిలాతు గురించి బాగా తెలుసు. సో ఈ పిలాతు ముందు అతను ఉన్నాడనమాట ఆర్కెలాయు. సో అతను తీసేశారే బాబు, నువ్వు మరి దరిద్రంగా పరిపాలన చేస్తానని చెప్పేసి అతను తీసేసి రోమా ప్రభుత్వం వారు వారి యొక్క ప్రతినిధిగా వారి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని పిలాతుని అక్కడ చక్రవర్తిగా అదే అధికారం పాలించే విధంగా అధికారిగా నియమించారు. ఇతను 5వ వాడు అనమాట, రైట్. ఈ యొక్క హేరోదు కుమారులో 2వ వాడు ఎవరు అంటే హేరోదు అంతిపయ. ఇతని గురించి కనుక మనం చూసినట్టయితే మనకు ఎక్కువగా బైబిల్లో కనిపించేది ఇతనే. గలిలయ, పెరయ ప్రాంతాలకు అధిపతిగా కొనసాగుతున్నాడు కదా, ఒక సైన్యం కూడా ఏర్పాటు చేసుకున్నాడు. సో BC 4 నుంచి AD 39 వరకు ఇతను పరిపాలన చేశాడు. క్రీస్తు వారు ఆ నక్కకు చెప్పుడి అని అంటారు కదా ఒక సందర్భంలో, ఒక మాటలో లూకసువార్త 13:31-32 మనం గమనించినట్టయితే ఆ నక్కకు చెప్పుడి అంటే యేసు క్రీస్తు వారు నక్క అని అన్నది ఇతన్నే. ఈ హేరోదు అంతిపయ గురించే ప్రభు వారు చెప్పారనమాట. బాప్తిసమిచ్చు యోహాను గద్దించింది కూడా ఇతన్నే, ఈ హేరోదునే గద్దించారనమాట. ఎందుకంటే తమ్ముడు ఫిలిప్ యొక్క భార్యను అంటే హేరోదియాను, ఆవిడ పేరు హేరోదియా, వీళ్ళంతా హేరోదులు హేరోదియలే కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయాలన్నమాట. హేరోదియను ఇతను ఉంచుకున్నాడు. ఎవడు ఉంచుకుంది? ఎవరు ఇతను? 2వ వాడైన మహాహీరోదు కొడుకు అంతిపై అనమాట ఇతను. సో ఇతను ఉంచుకున్నాడని తెలిసి బాప్తిస్మిచ్ యోహాను గారు ఎంతగా గద్దించారని తెలిసిందే. అతని యొక్క తలను ఏ విధంగా అతను కొట్టించారన్న విషయం కూడా మనకు బాగా తెలిసిన విషయమే. పిలాతు యేసును శిక్షించే ముందు మన తెలిసిందే కదా, యేసుక్రీస్తు అని సిలువ వేసే సమయంలో పిలాతు దగ్గర నిలబెట్టినప్పుడు
ఇతను గలిలీవాడు కదా అని చెప్పేసి పిలాతు తెలిసినప్పుడు ఆయన్ని యేసుప్రభు వారిని గలిలేను పాలించే హేరోదు అంత్యోపియ దగ్గరకు, అంటే ఇప్పుడు రెండోవాడు ఉన్నాడు కదా మహాహేరోదు కొడుకు రెండోవాడు అంత్యోపియ, ఇతని దగ్గరికే మన ఈ యొక్క పిలాతు పంపించడం జరిగింది. యేసు అంత్యోపియ దగ్గరకు వచ్చినప్పుడు అతను యేసును ఒక అద్భుతం చేయమని అడుగుతాడు. యేసు వారు ఏమీ మాట్లాడలేదు. అతను యేసు వారిని అపహాస్యం చేసి అతను అక్కడి నుంచి పిలాతు దగ్గరకు పంపించేస్తాడు. సో ఇదన్నమాట, రాజు అనే బిరుదు కొరకు ఇతను హేరోదియ ప్రేరణతో ఇతనే ఈ అంత్యోపియ ఏం చేశాడంటే రాజు అనే బిరుదు కోసం ఈ పక్కన ఉంచుకున్న ఆవిడ ఉంది కదా ఫిలిప్ యొక్క భార్య హేరోదియ, ఈవిడ బాగా ప్రోత్సహించింది, బాగా ప్రేరేపణ చేసిందనమాట. ఇంకేముంది, ఆహా నేను రాజున నా బిరుదు నాకు కావాలని చెప్పేసి మానవుడు ఎగేసుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి రోమా పట్టణానికి వెళ్ళాడు, రోమా చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి తెక్కరేగింది, కోపం వచ్చింది, ఆయన కోపానికి గురయ్యాడు. అతన్ని గాలు అనే పట్టణానికి పరవాసిగా పంపివేశారు, అతను అక్కడే మరణించాడనమాట. ఇది చరిత్ర. రైట్. మూడవ కుమారుడు అంటే మహాహేరోదు యొక్క మూడవ కుమారుడు కనుక చూసినట్టయితే ఇతను హేరోదు ఫిలిప్. హేరోదు కుమారుల్లో మంచివాడు ఎవరైనా ఉన్నారు అంటే ఇతనే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇతను ఒక్కడే మంచివాడు. ఇతనికి కూడా నిర్మాణాలంటే చాలా ఇష్టం. ఫిలిప్దైన కైసరయ బెత్సైద పట్టణాలను ఇతనే నిర్మించాడనమాట. ఎందుకంటే కట్టడాలు ఇష్టం కదా, సో వీటిని నిర్మించింది కూడా ఈ హేరోదు ఫిలిప్ అనమాట. సో రోమన్లు ఎంతగా యూదుల్ని బాధ పెట్టారు అంటే భయంకరమైన ఈ యొక్క పరిస్థితులు, వారి యొక్క విధి విధానాల విషయంలో అడుగడుగున అడ్డుపడుతూ పన్నులు కట్టమని వాళ్ళని చాలా రకాలుగా హింసించేవారు. ఈ యొక్క యూదులను అర్థం చేసుకోవడము రోమన్లకు అసాధ్యం. ఎందుకంటే యూదులు అనేవారు ఏ విధంగా నియమ నిబంధనలకు అంటే ధర్మశాస్త్రానికి లోబడి దేవునికి మాత్రమే వారు లోబడతారు అనేది మనకు తెలిసిన విషయమే. కానీ ఆనాడు రోమన్లకి ఈ విషయము పట్టదనమాట. వారి యొక్క అధిక పన్నుల విషయంలోనూ వీరి యొక్క ప్రతి విషయంలోనూ వారు ఆటంకంగా ఉండటం. మరొక విషయం ఏంటంటే వీరి మీద అధికారిగా రోమన్లు ఉండడం అనేది యూదులు కూడా సహించలేని పరిస్థితి. ఇటువంటి సమయంలోనే రెండు వర్గాల యొక్క భావనలు అంటే రెండు వర్గాలుగా ఉండే ఆ యొక్క భావనలు మనకి ఈ యొక్క ఇస్రాయిల్లో అంటే యూదుల్లో మనకు కనిపిస్తాయి. ఒక భావన ఏంటి అంటే తిరుగుబాటు చేయాలి, అంటే రోమన్ల మీద తిరుగుబాటు చేయాలి, అవసరమైతే వారిని చంపాలి, యూదా ఈ యొక్క సామ్రాజ్యం అనేది ఇక్కడ నెలకొల్పాలి, మనకు మనమే పరిపాలన చేసుకోవాలనే విధంగా జెలోతీయులు అనే ఒక గుంపు ఏర్పడింది. వీరు పనులు కట్టరు, వీరు ఆ యొక్క రోమన్ల్ని చంపడానికి కూడా వీరు వెనుకడరు అనమాట. ఆ విధంగా ట్రైన్ అప్ అవుతారు, వీళ్ళు ట్రైనింగ్ కూడా తీసుకుంటారు తిరుగుబాటు చేయడానికి, వీళ్ళు ట్రైన్ అవుతూ ఉంటారు. ఈ యొక్క బ్యాచ్ని జెలోతీయులు అంటారు. రైట్. రెండో భావన ఏంటి అంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, అడుగడుగిన ప్రతి దానికి వాళ్ళు విసిగిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకునే వాళ్ళు నిరీక్షణ కలిగి ఉండడం మొదలుపెట్టారు. మాకు మెస్సయ్య వస్తాడు, మా కొరకు దేవుడు పంపిస్తాడు, మెస్సయ్య వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మాకు విడుదల అనేది కలుగుతుంది అని వీళ్ళు భావించారు. అంటే వీరు కోరుకునే యొక్క ఆ విడుదల అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. కాబట్టి అటువంటి ఆ యొక్క విడుదల కోసము, ఆ యొక్క గొప్ప సంఘటన కోసము వీళ్ళు అనేక సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఉంటారు. ఈ రెండు వర్గాలు ఉన్నాయన్నమాట. సో అందుకని ఎక్కువగా కాలంలో మెస్సయ్యను గురించిన సమాచారం అనేది విస్తరించింది. సరిగ్గా ఆ కాలంలోనే యేసు ప్రభు వారు వచ్చారు. ఆయన మెస్సయ్య కాబట్టి ఆయన మెస్సయ్యగా ఏదైతే వాగ్దానము చేయబడిందో, ఏదైతే ప్రవచనము ఉందో అది నెరవేర్పు నిమిత్తము కాలము సంపూర్ణమయ్యే విషయంలో ఆయన ఆ విధంగా సమయం పట్టింది. ఆ విధంగా ఆయన ఈ యొక్క భూమికి రావడం అనేది జరిగింది. ఈ యొక్క జెలోతీయుల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, జెలోతీయుడైన సీమోను. ఇతను కూడా ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క గుంపులో కలవడం అనేది మనకు తర్వాత తెలుస్తుంది, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కూడా. సో ఇటువంటి విషయంలో యేసుక్రీస్తు వారు ఏంటంటే వీరనుకున్న విధంగా అద్భుతంగా అక్కడ మెస్పరైజింగ్ చేసేసి, ఆశ్చర్యకర అద్భుతాలు టకాటక చేసేసి, రోమన్ సామ్రాజ్యాన్ని మొత్తం పతనం చేసేసి కత్తి పట్టుకుని వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చుంటాడని చెప్పేసి వీళ్ళు అనుకునే మెస్సయ్య ఆ విధంగా వస్తాడని వీళ్ళు అనుకున్నారు. కానీ దేవుని చిత్తము అది కాదు. శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన పరిపాలన, రాజులకు రాజుగా ఆయన నియమించబడ్డాడు. ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదు, ఆయన సమస్త మానవాళికి కూడా రక్షకుడుగా వస్తాడని వాక్యం చెబుతుంది. కాబట్టి
ఆయన తన చిత్తము చొప్పున ఆయన ధనికుడయ్యుండి ఐశ్వర్యవంతుడయ్యుండి మన కొరకు ఈ భూమికి దరిద్రుడిగా వచ్చాడు. ఆ యొక్క విషయాన్ని మనమందరం కూడా గమనించాలి. అనేకులు యూదులు చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు, చాలామంది అంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభుకి వ్యతిరేకత ఉంది. అసలు ఇస్రాయేలీల్ని ఇక ఇస్రాయేలీలు దేవుణ్ణి ఇస్రాయేలీలు అంగీకరించలేదు కాబట్టి యేసుక్రీస్తు భారతదేశానికి ఎందుకు అని చాలామంది తెలివి తక్కువ మాటలు మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ను వ్రాసింది యూదులే, క్రొత్త నిబంధన అంతా ఆయన శిష్యులు. ఆయన శిష్యులు ఎవరు? యూదులే. ఆయన ఫాలోవర్స్ ఎవరు? యూదులే. కొన్ని వేల మంది ఆయన ఫాలో అయ్యారు. ఆయన ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో కొన్ని వందల వేల మంది, వేల మంది వందలు కూడా కాదు, వేల మంది ఆయన ఫాలో అయ్యారు. సో ఇన్ని వేల మంది ఆయన ఫాలో అయ్యారు, ఇన్ని వందల మంది రక్షింపబడుతూ పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు ఒకసారి ఏమో 3000, ఒకసారి 5000 మంది రక్షింపబడ్డారు. అలాగే వీళ్ళంతా ఎవరు? యూదులే. యూదులు పరిచయం చేసిన ఈ యొక్క క్రీస్తు సర్వలోకానికి కూడా రక్షకుడని మనం నమ్ముతున్నాం. కానీ వీళ్ళు ఇంకా అజ్ఞానంతో ఎక్కడ ఉండిపోయారు? యూదులే ఒప్పుకోలేదు, యూదులే ఒప్పుకోలేదంటే ఒప్పుకుంది వాళ్లే. క్రీస్తు గురించి ప్రపంచానికి తెలియజేసింది వాళ్లే. మన దేశానికి వచ్చిన తోమా కూడా యూదుడే. సో అసలైన సత్యమును కనుక మనం గ్రహించినట్టయితే యూదులు ఒప్పుకున్నారు. అందరూ కాకపోవచ్చు, కొందరు మాత్రమే. కానీ ఆ కొందరికి ఇప్పుడు అంతే భారతదేశంలో అందరూ రక్షింపబడ్డారా? ఏంటి, రక్షింపబడలా? చాలామంది, కోట్ల మంది రక్షింపబడలా? కానీ నేను నా వంటి వారు అనేకులు మీరు రక్షింపబడ్డారుగా. కాబట్టి అదేవిధంగా ఎవరైతే మిగిలి వారు ఉన్నారో ఆ యొక్క శేషభాగం కూడా, యూదులు కూడా రక్షింపబడే సమయం ఒక సమయం ఉంది. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా మరలా ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి ఆయన మధ్యాకాశమునకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరగాలి అది జరుగుతుంది. అప్పటి వరకు మనందరం కూడా నిరీక్షణ కలిగి ఉండాలన్నమాట. అంతేకాని తిరుగుబాటు స్వభావం చేసి ఇతరులను దూషించడం అనే కానీ, లేకపోతే ఇతరులను శిక్షించడం అనేది కానీ, లేకపోతే వారి మీద తిరుగుబాటు చేసి యేసుక్రీస్తుని గురించి మేము ప్రచారం చేస్తామంటే ఇది చల్లదు. చాలామంది క్రూసైడ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒకప్పుడు క్రూసైడ్స్ జరిగినాయి. తెలివి తక్కువ వారు, అజ్ఞానులు ఈ యొక్క రాజకీయాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ముడిపెట్టిన వారు చేసిన తప్పుడు పనుల వల్ల క్రైస్తవులు నిందించడం అనేది మంచి పద్ధతి కాదు. బైబిల్ ఎక్కడ కూడా హింసను ప్రేరేపించలేదు, హింసించమని ఎక్కడ కూడా చెప్పలేదు, హింసించిన వారిని దీవించమని ఆశీర్వదించమని వాక్యం చెబుతుంది. కాబట్టి మనము చరిత్రలో కొన్ని విషయాల్లో మనము తీసుకున్నప్పుడు అవి మనకు అనుకూలంగా లేకపోయినా సరే అది వాక్యానుసారమా కాదా మనం చెక్ చేసుకోవాలి. క్రూసేడ్లు మనకు సంబంధించినవి కాదు. నిజమైన క్రైస్తవుడు శత్రువు కొరకు ప్రాణం పెడతాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాలము సంపూర్ణమయ్యే విషయంలో గ్రీకుల పాత్ర ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా హేరోదుల పాత్ర కూడా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. హేరోదులు తెలుసు, మహాహేరోదుకి ఎంతమంది కుమారులు? 3, వారి యొక్క పరిపాలన కూడా మనం చూసాం, రైట్. ఈ యొక్క సమయంలో నేను మీకు విన్నవించుకునేది ఏంటంటే వచ్చే వారం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఖచ్చితంగా మీకెవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, ఒకవేళ వాళ్ళు కనుక ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా వారికి ఈ యొక్క విషయం తెలియచేయండి. క్రమంగా మనం యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రను అనేకమైన విషయాలుగా ఇక్కడ మనం మాట్లాడుకుందాం, మనం చర్చించుకుందాం. ఏదన్నా ప్రశ్నలు కనుక ఏదన్నా కనుకుంటే భారత్ ప్రక్షాళన నా యూట్యూబ్ ఛానల్ నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా మీరు దానికి మెసేజ్ చేయొచ్చు. మీ ప్రశ్నలు, డౌట్స్ ఏమైనా ఉంటే నేను అక్కడ మీకు వివరణిస్తాను. చరిత్రను మనం కనుక అధ్యయనం చేసుకుంటూ బైబిల్ను కనుక మనం స్టడీ చేసేటట్టే ఈ ప్రపంచములో అతి శ్రేష్టమైన గ్రంథంగా బైబిల్ మాత్రమే నిలబడుతుంది, సాక్షాధారములు కలిగింది అది మాత్రమే. ఇంకా అనేకమైన పుకిటి కథలు ఉన్నాయి, అవన్నీ మనకు కూడా సంబంధించినవి కాదు, రైట్ ఫ్రెండ్స్. చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. తల్ల వచ్చండి. మహోన్నతుడైన తండ్రి, దయల కృపామయుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇప్పటి వరకు నీ వాక్యమును విషయంలో ఏవేవైతే చరిత్రను పొందుపరిచావో వాటిని మేము ధ్యానించాము తండ్రి. ఇటువంటి మూర్ఖ ప్రవర్తన, క్రూర ప్రవర్తన కలిగిన ఈ యొక్క హేరోదు కుటుంబం వంటి వారుగా మేము ఉండక దేవా, నీ సన్నిధిలో నీ బిడ్డలుగా ఉండడానికి మాకు సహాయం దయచేయండి. నీ యొక్క కుమారుని రాకడ కొరకు రోమన్లు, అదేవిధంగా హేరోదులు ఏ విధంగా ఒక వారి పాత్రను పోషించారో మేము గమనించాము. నీ యొక్క కుమారుని యొక్క సత్యము ప్రపంచమంతట కూడా నలుమూల ఏ విధంగా ప్రబలింది అనే విషయాన్ని మేము తెలుసుకుంటున్నాం. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయమును, తోడును మాకు ఉంచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా, వచ్చే వారం మేము అందరం కలుసుకునే వరకు మంచి ఆరోగ్యమును దయచేయమని నజరైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని నిశ్చయముగా పొందుకుని ఉన్నాం తండ్రి,
ఆమేన్. అందరికీ వందనాలండి.